ఆచర్ల పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం వెంకట కృష్ణ ప్రసాద్ మనుమడు వియాన్ శేఖర్ జన్మదినం సందర్భంగా 7000 విలువ చేసే పోటీ పరీక్ష పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందజేశారు కుటుంబ సభ్యులు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పడుతున్న నేపథ్యంలో వితరణ ఇచ్చిన పుస్తకాలు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని లైబ్రేరియన్ తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా పిడుగురాల పట్టణంలో 2-3 వార్డులకు సంబంధించిన ద్వాక్రా గ్రూపుల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మహిళలు. సీఎం జగన్కు రాష్ట్ర మహిళలు రుణపడి ఉంటారని హర్షం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. మాచర్ల బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా స్థానిక ఆర్ఎన్బి బంగ్లా సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మాచర్ల నియోజకవర్గ అధ్యక్షులుగా కొర్రపాటి మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గురజాల పట్టణంలో బండివారి కులదైవమైన శ్రీ మైసమ్మ దేవాలయం ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలమాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామికి వీడ్కోలు పలికారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బదిలీపై వెళ్తున్నారు. లీగల్ ప్రొఫెషన్ చాలా క్లిష్టమైందని యువ న్యాయవాదులు సామాజిక న్యాయం పట్ల స్పృహ కలిగి ఉండాలని సూచించారు. శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇంద్ర కీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీ మేకతోటి సుచరిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఏర్పాట్లన్నీ బాగున్నాయని సుచరిత పేర్కొన్నారు.